పోలవరం డ్యాం నిర్మాణం ప్రశ్నార్థకమైపోయింది. పాడిందే పాట పాచిపళ్ళ రాంబాబు అన్నట్టుగా ఒక గోబెల్ ప్రచారం. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం మీద బాధ్యత లేకుండా ఇరిగేషన్ మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు, ముఖ్యమంత్రి నోరు తెరవడం. ముఖ్యమంత్రి అసమర్థుడు అవటం వల్ల ఇవాళ పోలవరం డ్యాం నిర్మాణం పక్క రాష్ట్ర ఇరిగేషన్ వ్యక్తి చేతిలో పెట్టారంటే ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత కనబడతా ఉంది. వెదరి శ్రీరామ్ పక్క రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సెంట్రల్ వాటర్ కమిషను, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్, రాష్ట్ర జలవనరుల శాఖ 72% పోలవరం పనులు పరిగెత్తించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం 14 నెలల్లో ప్రపంచంలోనే అతిపెద్ద డయాఫ్రమ్ వాల్. ఎల్ఎన్టి బావర్ సంస్థ గోదావరి ప్రవాహాలను తట్టుకొని 2 సీజన్లలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పూర్తి చేయబడింది. 72% పనులు వెళ్ళాయి. బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టుగా 2018 కేంద్ర ఇంధన శాఖ మంత్రి చేతుల మీదుగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టుగా 16 జాతీయ ప్రాజెక్టులో అవార్డు తెచ్చుకుంది. నేనే స్వయంగా ఢిల్లీ వెళ్ళి అవార్డు తీసుకొచ్చాను. 32,535 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ 24 గంటల్లో కంటిన్యూగా జాతీయ ప్రాజెక్టులో దేశంలో ఈ విధంగా పనులు చేసినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా పోలవరం ప్రాజెక్టు పేరు చేర్చబడింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి డబ్బు కక్కుర్తితో జరుగుతున్న పనుల్ని క్యాన్సిల్ చేసి పనులు చేస్తూ ఉన్న ఏజెన్సీని వరదలు వచ్చే సమయంలో డ్యామ్ నుండి బయటికి పంపి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, అబియన్స్లో పెట్టండి మీ నిర్ణయాలని, ఎమర్జెన్సీ మీటింగ్ 2019 మినిట్స్ కూడా చాలా స్పష్టంగా డిఫెక్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది, తర్వాత పనులు ఏ ఇబ్బందులు వచ్చినా లోపాలు వచ్చినా పోయిన ఏజెన్సీని అడగాల వచ్చిన ఏజెన్సీని అడగాలని కూడా వాళ్ళు స్వయంగా చెప్పినప్పటికి కూడా లెక్క పెట్టకుండా 2019 రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడి 2 పోటీదారులు ఉండాలి కానీ ఒకే ఒక్క ఏజెన్సీకి రిజర్వ్ టెండరింగ్ చేసి రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ప్రశ్నార్థకం చేశారు. ఇది పూర్తిగా జగన్ రెడ్డి నిర్వాహకం, జగన్ రెడ్డి తెలితక్కుతనం, జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం, ముఖ్యమంత్రి మూర్ఖత్వం వల్ల, తెలితక్కుతనం వల్ల, అవగాహన లోపం వల్ల, అనుభవ రాహిత్యం వల్ల ఈ రాష్ట్ర రైతాంగం భారీ మూల్యం చెల్లించుకుంది. ఒక జాతీయ ప్రాజెక్టు 50 లక్షల ఎకరాలకి నీరిచ్చే ప్రాజెక్టు, 960 మెగావాట్లు విద్యుత్తు, జల విద్యుత్తు ఈ రాష్ట్రానికి వచ్చే ప్రాజెక్టు,
దగ్గర దగ్గర ఈ ప్రాజెక్ట్నే ప్రశ్నార్థకం చేసి రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ముఖ్యమంత్రి మౌనం ఈ రాష్ట్రానికి మంచిది కాదు, రాష్ట్ర రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఒక ఇరిగేషన్ మంత్రితో ఒక జోకర్లాగా ప్రతిరోజు దేవుని నేను మా కారణం మా నాయకుడు కారణం ఈ పిచ్చి మాటలు కట్టి పెట్టండి. పీపీఏ ఆధ్వర్యంలో, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ ఆధ్వర్యంలో, సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్లకు అనుగుణంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరీ గారే 2 సార్లు డ్యామ్ సైట్కి వచ్చి స్పిల్వే ముందు ప్రాజెక్ట్ సైట్లో స్పిల్వే ముందే 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి, ఒక సీనియర్ ముఖ్యమంత్రి, ప్రత్యేకమైన శ్రద్ధ పోలవరం ప్రాజెక్టు, ఈ దేశం మా డిపార్ట్మెంట్ గర్వపడుతుందని స్వయంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరీ గారు చెప్పారు. మొన్న షకావత్ గారు డ్యామ్ సైట్కి వచ్చి నెత్తికొట్టుకొని చెప్పాడు, 2 ఏళ్ల క్రితం నేను డ్యామ్ సైట్కి వస్తే పోలవరం డ్యామ్కి కర్మ పట్టేది కాదు, పోలవరం డ్యామ్కి ఈ పరిస్థితి వచ్చేవది కాదు, రౌతుని పట్టి గుర్రం పరిగెత్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ వెదిరి శ్రీరాములు అనేవాళ్ళు అడ్రస్ లేరు మాకు. ఇవాళ పక్క రాష్ట్ర వెదిరి శ్రీరామ్ పోలవరం డ్యామ్ మీద నిర్ణయాలు తీసుకుంటున్నాడు. డయాఫ్రమ్ వాల్ పై 2 నెలల తర్వాత నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి గారు, ఇది మీ అసమర్థత, మీ చేతకంతనం, మీ దద్దమ్మతనం, మీ పరిపాలన వైఫల్యం. ఎందుకంటే మీ అసమర్థత వల్ల ఇవాళ పక్క రాష్ట్రం వాళ్ళు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని రివ్యూ చేస్తున్నారు. స్వయంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు, ఏమయ్యా జగన్ రెడ్డి 1 మీటర్ తగ్గించుకోమని చెప్పాను, దానికి అంగీకారం తెలిపాడని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నిండు శాసనసభలో చెప్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోరు ఎందుకు తెరవలా? ఎందుకు నోరు మూసుకూర్చున్నారు? ఎందుకు ఖండించలేకపోయారు? మీరు ఎన్నికల్లో నిధులు తెచ్చుకోవటం వల్ల ఆ ఎన్నికల్లో నిధులు తెచ్చుకున్న దానికి పోలవరం ప్రాజెక్ట్ని తాకట్టు పెట్టారు, పోలవరం ప్రాజెక్ట్ని పండగ పెట్టారు, పోలవరం పనులు నిర్లక్ష్యం చేశారు, పోలవరం ఇరిగేషన్ కాంట్రాక్ట్ని రద్దు చేశారు, కొత్త ఏజెన్సీలు మీ నిర్వహణ కారణంగా ఇవాళ అక్కడ ఇబ్బంది వస్తే గుంటలు పోవడానికి 800 కోట్లు, నీళ్ళెత్తిపోయటానికి 2000 కోట్లు, ఈ డ్రామాలంతా గత 6 నెలలుగా నడిపిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా 2020లో డయాఫ్రమ్ వాళ్ళ ఇబ్బంది వస్తే 21 జూన్ ముఖ్యమంత్రి డేట్లు ఎలా పెట్టాడు? 2022 డిసెంబర్ ముఖ్యమంత్రి డేట్లు ఎలా పెట్టాడు? 23 జూన్ ముఖ్యమంత్రి డేట్లు ఎలా పెట్టాడు? శాసనసభలో 23 నాటికే అంటే డిసెంబర్కి పోలవరం డ్యామ్ పూర్తి చేస్తామని ఏ విధంగా చెప్పారు? పోయినాడేమో నన్ను అడగొద్దు అంటాడా, వచ్చినాడేమో నాకు తెలియదు అంటాడా? ఏందది పోలవరం డ్యామ్ అంటే పులిచింతల బ్యారేజ్ కట్టడమా? ఇటువంటి దద్దమ్మ అసమర్థ చేతగాని ఇరిగేషన్ మంత్రులు ఈ రాష్ట్రానికి ఇరిగేషన్ మంత్రులా? 3 పంటలు పండిస్తావా? పెద్ద పుడింగి వచ్చాడు, 3 పంటలు పండిస్తావా? జూన్లో నీళ్ళు ఇవ్వలేదు ఎప్పుడు? పటిసేం గురించి నీకు తెలుసా? సుమారు 400 టీఎంసీలు పైగా గోదావరి తల్లి నీళ్ళని సౌందర్యంలోకి వెళ్ళే నీళ్ళని
ప్రకాశం బ్యారేజీకి తెచ్చి 13 లక్షల ఎకరాల్లో జూన్ జూలైలో పంటలు వేపిస్తే నువ్వు ఇవాళ పెద్ద పొడింగి మీరు బయలుదేరారా? సుమారు 65,000 కోట్లు 5 సంవత్సరాలు ఇరిగేషన్ రంగం మీద ఖర్చు పెడితే ఏం పగలు తీశారు? ఈ 3 ఏళ్లలో ఒక్క ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యాయా? 6 ప్రయారిటీ ప్రాజెక్టులు ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశారా? వంశధార నాగావళి అనుసంధానం అన్నారు, ఏమైపోయింది? ఎక్కడుందది వంశధార నాగావళి కట్టలు? ఏమైపోయినాయి? పోలవరం ప్రాజెక్టు ఇవాళ ఇంకో లిఫ్ట్ ఇరిగేషన్ పునాదులు అవుతున్నారు. పోలవరం డ్యామ్ని పోలవరం బ్యారేజ్ చేశారు. ఇవాళ వెదర్ శ్రీరామ్ 55,548 కోట్లు చంద్రబాబు నాయుడు గారు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో 55,548 కోట్లకు ఆమోదం చేస్తే ఇవాళ పక్క రాష్ట్ర వేదర శ్రీరామ్ 9,000 కోట్లు చాలంటే సాయిరెడ్డి ముసుగు కూర్చున్నాడు. విజయసాయిరెడ్డి జగన్ రెడ్డి నోరు తెరవడో తాడేపల్లిలో చేతులు కట్టు కూర్చుంటాడు. అంతే, ఇంత తప్ప పోలవరం గురించి ఆయన మాట్లాడ్డు. ఈ రాంబాబు ఏమో మేము కారణం అని చెప్తాడు. అక్కడ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అక్కడ సంబంధిత శాఖలు ఉన్నాయి, వాటి దగ్గర మీరు ఢిల్లీ వెళ్ళి కూర్చునే దమ్ము ధైర్యం లేదు మీకు? వెదర్ శ్రీరామ్ ఎవడా రివ్యూ చేయడానికి? బుద్ధుందా మీకు? సిగ్గుందా మీకు? చేత కాకపోతే తప్పుకోండి, దద్దమ్మల్లారా. చేత కాకపోతే పక్కేళ్ళండి, చేత కాకపోతే రాజీనామా చేయండి, చేత కాకపోతే ఎన్నికలకి వెళ్ళండి. పక్క రాష్ట్ర వాడు వెదర్ శ్రీరామ్ వచ్చి పోలవరం డ్యామ్ రివ్యూ చేస్తాడా? 9,000 కోట్లు ఇస్తాడా? సిగ్గుందా మీకు? పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్, నేషనల్ ప్రాజెక్టు, చట్టబద్ధంగా పార్లమెంట్లో చట్టం చేయబడి ఉంది. ప్రతి అనుమతి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. సిబిఐ ఈడీ కేసులో ముద్దాయిలుగా ఉండి ప్రతి నెల 2,000-3,000 కోట్లు అప్పులు తెచ్చుకోవడానికే పోలవరం డ్యామును తాకట్టు పెడతారా? దమ్ము ధైర్యం ఉందా ఈ ముఖ్యమంత్రికి? ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఎందుకు 55,548 కోట్లు ఆమోదం తీసుకురాలేకపోతున్నావు? ఎందుకు నోరు తెరవలేకపోతున్నావు? కడుపు రగిలిపోతా ఉంది. ఇటుక ఇటుక పేర్చే 72% పోలవరం డ్యామ్ తెస్తే ప్రాజెక్ట్ని భ్రష్టు పట్టించే పండబెట్టే బుద్ధి లేకుండా జ్ఞానం లేకుండా బుర్ర చల్లుతారా?